నవ్వకరే, నువ్వు నవ్వకరే. దా బెట్టింగ్ యాప్స్ చేసాడు చేసాడు, హర్షసాయి చేసాడు అంటున్నాడు. హర్షసాయి చేసిన ప్రమోషన్స్ ఎప్పుడైనా మీరు చూసారా? అటు చూడు బే, బెట్టింగ్ చూస్తూ నీ ఆసక్తి బట్టి గేమ్స్ ని ఆడొచ్చు, క్యాష్ ని గెలవచ్చు. ఉదాహరణకి యావియేటర్ లాగా మీరు ఐపీఎల్ అప్డేట్స్ ని కూడా పొందొచ్చు. ఈ లింక్ ను వాడి స్కై అనే ప్రోమో కోడ్ ని యూజ్ చేయడం వల్ల మీ డిపాజిట్ పైన 150% బోనస్ తో పాటు 200 ఫ్రీ స్పిన్స్ ని కూడా పొందొచ్చు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం మేము చేసిన యాప్ ని ఈ రోజు తీసుకొచ్చి ఏదో మేము ప్రమోట్ కొత్తగా చేస్తున్నట్టు చెప్తున్నారు. చూసారా సార్, డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఒకవేళ ఒకవేళ తెలుగులో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవడైనా ఉన్నాడంటే హర్షసాయే. చెప్పు చెప్పు, తగ్గుతే ఏదైనా మాట్లాడేవంటే చంపేద్దోరా, వీళ్ళంతా మారర్రా. నేను చేయలేదన్నా, నేను చేయలేదనుకోండి, నేను అవి నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రాజా. ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా అంతే కదా, ఏ బిజినెస్ అయినా అలాగే నడుస్తుంది కదా. ఇది వ్యాపారం. దిస్ ఇస్ బిజినెస్. అరే గోకొని తినేటోడి దగ్గర గీకొని తినేటి వ్యాపారమా రా సైతాన్. ఎందుకంటే ఇది బిజినెస్ మోడల్ లో ఒక పార్ట్. నా దందా అంతా వడ్డీ మీద చక్రవర్తి, చక్రవర్తి మీద భూచక్రవర్తి, భూచక్రవర్తి మీద విష్ణు చక్రవర్తి, ఇలాంటి 190 ఉంటాయి. ఇది చెప్పడానికి వచ్చాను, నీకు భయపడి కొనిపోవడానికి రాలా. ఆయన 50 లక్షలు 25 లక్షలు పెట్టి ఎవరు ఆడతారండి? ఎవరు ఆడతారు? డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు ఆడతారు. ఈ 500 రూపాయలు బెట్లతో మన అప్పులు ఎప్పటికి తీరారా? మన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నెక్స్ట్ లెవెల్ బెట్టింగ్ ఆడాల్సిందే. రేపు నుంచి 100,000తో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ డబ్బులే కావాలి, బెట్టింగ్ యాప్స్ ఏ ప్రమోషన్ చేయాలంటే వందలు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. కార్తె ఇది వెళ్ళిపోద్ది లోపలికి. మా దగ్గరకి అందరికి మాకు మా ముందు లైన్ కట్టే. 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు తెగమనలేదు. మేము ఏ రోజు అయితే అలా తీసుకోలేదండి. బాగానే ఎక్స్ట్రా తెంగుతున్నారా? అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు నాలుగు మంచి పనులు చేయడానికి వినియోగించాం. కష్టపడి నీతిగా నిజాయితీగా సంపాదించిన డబ్బుతో ఒక 10 మందికి సహాయం చేస్తే అది సేవ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. యా, వెరీ వెల్ వెల్ స్పోకెన్. అవును అవును అవును. 100 మంది ఆత్మహత్య చేసుకున్న డబ్బుతో 10 మందికి సహాయం చేస్తే అది సేవ అవుతుందా? దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ బాబు, అది అడుగు అలా అడుగు అంతే. అంటే అది చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు అక్కడ? హర్షసాయి, ఈ నేను తెలియని వాళ్ళు ఎవరూ లేరు. నేనున్నాగా. హలో హర్షసాయి గారు. హాయ్ అండి. వీడేవిడే కుడికన్న కాట్లోకి ఎడంకన్న ఏట్లోకి చూస్తే అచ్చం మా ఊళ్ళో గూట్లేగాళ్ళ ఉన్నాడు. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అంటే ఇవన్నీ జనాల్లో కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. చాలా కమెంట్స్ లో కూడా నేను చదివాను. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి తెలియాలి, తెలిసి తీరాలి. సో మరి జనాల యొక్క కమెంట్స్, వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అన్ని మీకు స్ట్రైట్ వేలు అడుగుతా, మీరు జెన్యున్ గా ఆన్సర్ చెప్తారా? ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. జెన్యున్ గా ఆన్సర్ చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. హర్షసా, ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినబడుతుంది, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఇట్స్ మై టాలెంట్. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను అనుకోండి. మీ పద్యానికి అర్థాన్ని చెప్పడం నాకు కరదలా మలకం. అది నేను చెప్పాలంటే ముందు ఈ పద్యానికి అర్థం చెప్పండి. మీరు టిక్ టాక్ అన్న యాప్ ని వాడారా? నేను అడిగేదే, నువ్వు చెప్పేదండి. భారతదేశంలో 4 మూలల యువత ఎందుకు బెట్టింగ్ ని ఆడగలుగుతుంది? ఏ బెట్టింగ్ అన్నది ఇల్లీగల్ కదా. ఇక్కడే ఒక కిటుకు ఉంది. అది ఏ సమస్యకైనా సమాధానం, దాని మూల కారణం ఏంటి అన్నది కనిపెట్టడంలో ఉంది. ఇప్పుడు బెట్టింగ్ అన్న సమస్యని అరికట్టాలంటే ఏం చేయాలి తెలుసా? నాకు తెలీదు. మీకు ఇంకొక సింపుల్ ఎనాలజీ చెప్తా. చెప్పు. ఇప్పుడు ఒకరు ప్రమోట్ చేశారు, ఆయన ప్రమోషన్ ఆపారు అనుకోండి, ఇంకొకరు చేస్తారు. మా వాడు ఎంత అడిగాడు? 1.5 కోట్లు ఇవ్వండి, నేను చేసి పెడతాను. మరీ 75 కాదు కానీ 2 కోట్లు ఇస్తా, తీసుకో. కానీ మిస్ అవ్వకూడదు, వేసేయాలి. వాళ్ళందరూ ప్రమోషన్ కూడా ఆపితే డైరెక్ట్ గా యూట్యూబ్ లో 5 సెకండ్స్ యాడ్ ఉందో చూసారా, దాని ముందు ప్లే అయిపోతుంది. వెదవ లాజిక్ చెప్పి కన్ఫ్యూజ్ చేయక,
బాగా ముదిరిపోయావు. చేసిన ఇంటర్నెట్ లో మీరు చూసిన సెలబ్రిటీలు అందరితో పాటు పోల్చుకుంటే నేను చేసిన చాలా తక్కువ. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తాం, డైరెక్ట్ గా ఎప్పుడు చేయం. మీ ఆసక్తి బట్టి మాత్రమే. జాగ్రత్త అన్నది ముఖ్యం, బాధ్యత అన్నది ముఖ్యం. ఇలాంటి కొంతమంది ఇర్రెస్పాన్సిబుల్ గా ఏదో ట్విట్టర్ సారీ టెలిగ్రామ్ లింక్ని క్రియేట్ చేసి అందరినీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారట. వీడేమరో ఆడేడదిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. సో ఇక్కడ మీరు ఆలోచించండి, క్లియర్ గా ఆలోచించండి. అలా సింపుల్ గా థింక్ చేస్తే గుర్తు రావు సార్, చాలా స్ట్రాంగ్ గా థింక్ చేయాలి. ఇంకా స్ట్రాంగ్ గా థింక్ చేయాలి. ఇలా ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, నేను వదిలేసాను అనుకోండి, మేము చాలా బాధ్యతగా చేస్తాం. నేను చేయడం వల్ల బేసిక్ గా ఇన్న ఇప్పుడు వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. ఎక్కడో ఉండేది అప్పుడు దాన్ని ఎక్కడికో ఎక్కడికో తీసుకెళ్లాను. టెలిగ్రామ్, టెలిగ్రామ్ లో అంటే మీకు కూడా ఒక అకౌంట్ ఉంది, మీరు పర్సన్స్ అందరినీ పీపుల్ అందరినీ కూడా యాడ్ చేసి. లేదు లేదు, ఫోన్ లేదు, నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. ఏం ఆడిస్తున్నారు అనేది కూడా వినడం లేదు. అది ఫాల్స్ ఎలిగేషన్, అది ఫేక్. నేను ఇంకొక ప్రూఫ్ మీకు చూపించాలనుకుంటున్నాను, మీకు సంబంధించింది. చూడాలని ఉందా? చూడాలని ఉంది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది బయటకు లీక్ అయింది. నవ్వుతున్నా వింటరా? మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇది మీ అకౌంటేనా? నాదే. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. దాన్ని బేసిక్ ఏమంటారంటే బ్యాంక్ స్టేట్మెంట్ అన్నారు, అది ఇన్వాయిస్ అంటారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఓకే, అది ఎవరైనా ఎవరికైనా సృష్టించవచ్చు. ఎలా? మీరు ఒక ఇంటర్వ్యూకి 100 కోట్లు తీసుకుంటున్నారు అన్నదానికి నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూపించమంటారా? నేనా? మీరే. నేనా? నేనా? ఎలా 100 కోట్లు? 100 crores అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎంత? 1000 కోట్లైనా సృష్టించవచ్చు. ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం! మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోదు. నాకు వన్ డౌట్ ఏంటంటే నా డీటెయిల్స్ ఎలా వచ్చాయి మీకని. అదే మ్యాజిక్. మీరు యాడ్స్ కి ఎంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చెప్తారు మరి ఇస్తానని చెప్తాను. ఏదైనా అడుగు అన్న ఫస్ట్ అడిగా నేను. చాలా క్లియర్ గా అడిగా. మీరు క్లియర్ గా అడిగా, నేను చాలా క్లియర్ గా చెప్తాను. నేను ఇవ్వ అడ్వర్టైజ్మెంట్ బట్టి స్టార్టింగ్ లో అయితే ఫస్ట్ టైం నేను చేసినప్పుడు అయితే ఫస్ట్ టైం చేసిన బరీ మ్యాచ్ అయితే 10 lakhs అంత ఇచ్చారు అన్నిటికీ కలిపి. అది ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ కనుకోండి ఒక 5 lakhs. ఆ విధంగా ఇది వస్తుంది. వీళ్ళు సేవ పేరుతో ఖర్చు పెట్టేది 10 రూపాయలు, కానీ 1 రూపాయి ఖర్చు పెట్టి కానీ దోచుకునేది 10 కోట్లు 100 కోట్ల రూపాయలు అన్నట్లుగా. 10 రూపాయలు సంపాదిస్తున్నారు అని దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? 100% కరెక్ట్ అండి. ఎస్ ఎస్, వాస్తవ దీక్ష ఇది. అంటే 20 seconds ఆట్ కి మీరు 60 lakhs చార్జ్ చేశారా? అది 40 lakhs ఏమో క్యాష్ రూపంగా నవోటల్లో. ఇంత డబ్బు అతనికి ఎందుకు ఇస్తున్నారు? క్యాష్ కావాలా, కారణాలు కావాలా, చంద్రకళ కావాలి, చంపేస్తా. రిమైనింగ్ గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఏమిటండి మీరు మాట్లాడేది? కానీ ఆ వీడియోకి మేము ఖర్చు పెట్టింది దాదాపు 90 లక్షల దాకా ఖర్చు పెట్టాం. దానికన్నా ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మీ దగ్గర ఎవరైతే వర్కర్స్ ఉంటారు, వర్క్ చేస్తారో మీతో పాటు ఉన్న వాళ్ళకి, ఒక్కొక్క పర్సన్ మీద 15-20 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అంటున్నారు. అన్ని వాళ్ళు ఎందుకురా? పెళ్లిగా నడతావా? తెలిసిపోయిందా మీ అందరికీ? తెలిసిపోయిందా? రెండోది నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు? సామాన్యమైన వ్యక్తులు. అవునా? మధ్యతరగతి కన్నా తక్కువ కుటుంబం వ్యక్తులు. పాపం వాళ్ళు వీధిలో తెలుసు హర్షసాయి దగ్గర పనిచేస్తున్నారని. ఏంటి మీరు మాఫియా అంటా అనేసి ఎవరని అంటే, వీళ్ళ వెనకల పెద్ద మాఫియా ఉంది. అలాగే చెప్పొద్దు, అది తప్పు. వాళ్ళు ఎంత బాధపడతారు అన్నది నాకు తెలుసు. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇటు పైకి అదోలాగా అంతరు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మీరు చేసే ఏ వీడియో కూడా కరెక్ట్, నిజం, అది నిజం కాదంటున్నారు. తప్పు, ఇది తప్పు. దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్? ఇలాంటి ఆరోపణలు గతంలోనే వచ్చాయి, ఇప్పుడు కూడా వచ్చాయి.
మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసాను. మీరు గ్రాడ్యుయేట్ కాదని, మీ బ్యాక్లాగ్స్ ఉన్నాయని ఫెయిల్యూర్ అని అంటున్నారు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్ అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట. ఏదో అనుకుంటా అంటారు, అనుకునేటని నిజం కాదు. మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలోని ఈ ఆరోపణలన్నీ వస్తున్నాయి, వీటి వెనకాతలు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఇది ఒక పక్క ప్లాన్ అన్నట్టు, హర్ష సాయిని డామేజ్ చేయడానికి. ఎంతకు తెగించారా ప్రొఫెషనల్ గా, నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసి తోటి ఇంత నిజాన్ని దిగదాతారా? అసలు మీ మీద పర్సనల్ అటాక్ ఎందుకు జరుగుతుంది? ఏమోనండి, బోల్డ్ అని కారణాలు ఉంటాయి. వీటన్నిటికి మా దగ్గర ఆధారాలతో సహా ఉంది, ఎవరెవరు చేస్తున్నారు ఏంటి అన్నది. ప్రూవ్ చేస్తావా? చేయి చూద్దాం. కానీ ఒకటే నమ్ముతాను అండి, నిజం న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది. న్యాయం నిజం గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నేనైతే ఇంక రెస్పాండ్ అవ్వాలనుకోవట్లే, నా పని నేను చేసుకొని వెళ్తాను. ఇక మరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఇవి రెండు లేని ఊరే లేదు. అర్థమైందా రాజా? హర్ష సాయి అనే యూట్యూబర్ మాత్రము జస్ట్ 50,000-100,000 రూపాయలు అలా ఇచ్చేసి అలా వెళ్ళిపోతుంటాడు. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. మీరు చేసే దాన ధర్మాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది హర్ష సాయి గారు? ఆ ఒక్కటి అడక్కు చెప్పను బ్రదర్. మీ బిల్డప్ ఎలా ఉంటుందంటే మీ వీడియోస్ లో మీ బిల్డప్ ఎలా ఉంటుందంటే మీ వీడియోస్ లో మదర్ తెలిసే తర్వాత నేనే మంచిది. సేవ అన్నది ఏమీ లేదండి, ప్రతి దానిలోని స్వార్థం ఉంటుంది. హర్ష సాయి ఏంటి గుడ్ బాయా బ్యాడ్ బాయా? నన్ను చూసి మంచి ఉండి అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోరు తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మీరు ఇంతకీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు హర్ష? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? పెళ్లి అయితే చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.